అయితే ఆథోని టికెట్పై మిత్రపక్షాల్లో కుస్తీ మొదలైంది. ఆ సీటు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. దీంతో ఆ స్థానం అన్ని పార్టీలకు తలనొప్పిగా తయారైంది. కర్నూలు జిల్లా ఆదోని అసెంబ్లీ టికెట్పై కన్ఫ్యూజన్ నెలకొంది. ఆదోని సీటును టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆశిస్తున్నారు. ఈ సీటు బీజేపీకి ఇస్తారన్న సమాచారం రావడం టీడీపీలో అగ్గి రాజేసింది. అనుచరులతో సమావేశంలో మీనాక్షి నాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. టికెట్ రాకుంటే భవిష్యత్ ప్రణాళికపై ఆలోచించాలని మీనాక్షి నాయుడుపై అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఆదోని సీటు కోసం బీజేపీ నేతలు డాక్టర్ పార్థసారథి, విట్టా రమేష్, రమేష్ యాదవ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆదోని నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇక్కడ హిందువులు, ముస్లింల మధ్య తీవ్ర విభేదాలుండడంతో పాటు పండుగల్లో సైతం ఘర్షణలు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. దీంతో హిందువులు ఐకమత్యంతో బీజేపీని గెలిపిస్తారని ఆ పార్టీ నేతలు లెక్కలు కడుతున్నారు. అయితే టీడీపీ నేతలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న కారణంగా ఒక సీటు పోగొట్టుకోవాల్సి వస్తుందని, ఆదోని సీటు టీడీపీకి వచ్చేలా చూడాలని మీనాక్షి నాయుడు అధిష్టానానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారని సమాచారం. మరోవైపు జనసేన నేతలు కూడా ఆదోని సీటు కోరుతున్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి జనసేనకు చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో టికెట్ వస్తే పొత్తులో భాగంగా గెలుపు సాధ్యమని పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆదోనిలో పొత్తుల తకరారు కారణంగా బీజేపీకి కోడుమూరు ఇస్తారనే ప్రచారం బలంగా ఉంది. అయితే కోడుమూరు అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి పేరును ఇప్పటికే ప్రకటించింది టీడీపీ. బొగ్గుల దస్తగిరి సైతం ఉధృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా కోడుమూరు స్థానం బీజేపీకి దక్కింది. దీంతో ఈసారి కూడా బీజేపీకి కోడుమూరు కేటాయిస్తారని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఆదోని టికెట్ ఏ పార్టీకి దక్కుతుందన్నది ఉత్కంఠ రేపుతో